గుడ్ ఈవినింగ్ ఆల్ సో నేను ఈ వీడియోలో సులూరుపేట పరిసర ప్రాంతాల్లో ఈ జావర్ తుఫాన్ వల్ల ఎక్కడెక్కడ ఈ రోడ్లకి అడ్డంకులు ఏర్పడ్డాయో అండ్ ఏ చెరువులు ఏ ఏ నదులు ఏ ఏ దారులు బ్లాక్ అయ్యాయో సో నేను ఈ వీడియోలో తెలియజేయడానికి ట్రై చేస్తాను సో మొదటగా సులూరుపేట టు షార్ రోడ్ సో మనకందరికీ తెలుసు ఈ సులూరుపేట షార్ రోడ్డు బే ఆఫ్ బెంగాల్ మిడిల్లో కన్స్ట్రక్ట్ ఉన్నారు అండ్ తుఫాన్ ఎఫెక్ట్ ఈ సముద్రం పైన చాలా సివియర్గా ఆ సముద్రపు అలలు చాలా సివియర్గా ఎలా ఎఫెక్ట్ ఇచ్చాయనేది మనం ఈ వీడియోలో చూడవచ్చు ఇది షార్ రోడ్లో అటుపక్క నుంచి ఇటుపక్క వరకు ఆ వాటర్ వేవ్స్ అనేటివి కంటిన్యూ అయ్యాయి చాలా సివియర్గా అండ్ అలానే షార్ రోడ్డుకి వర్టికల్గా చాలా విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్కి వెళ్ళడానికి ఆ రోడ్స్ ప్రతి రోడ్డు కూడా ఈ సముద్రపు వాటర్ వల్ల బ్లాక్ అయ్యాయి ఇది ఒక రోడ్డు అట్టకాని తిప్పాటు కడపట్రా రోడ్డు అలాగే కొరిడి అండ్ వేనాడు సో అన్ని రోడ్లు కూడా ఇదే విధంగా ఆల్మోస్ట్ బ్లాక్ అయ్యాయి అండ్ ఆ నియర్ బై తంగేడి దిబ్బా విలేజెస్ అలాగే ఇంకా చాలా విలేజెస్లో కూడా ప్రతి ఇంట్లో కూడా వాటర్ వచ్చేసాయి వారందరూ కూడా ఇలా పునరావాస కేంద్రాల్లో స్టే చేయాల్సి వచ్చింది అండ్ అధికారులు కూడా ఈ మైకులతో అనౌన్స్ చేసి ఎవరిని కూడా అలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉండకుండా వారందరినీ తరలించారు అండ్ అలానే వారికి ఈ ప్రభుత్వం వారే ఈ భోజన సదుపాయం కలిగించారు అండ్ ఆ తర్వాత సుల్లూరుపేట మత్తేరి రోడ్డు దగ్గర ఈ పుచ్చకాలవ చాలా సివియర్గా ఫ్లో అయ్యింది అండ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ లెంత్ ఉన్న ఈ పాత్ మొత్తం కూడా వాటర్తో బ్లాక్ అయ్యింది అండ్ పోలీస్ అటెండ్ అయ్యారు ఇక్కడ ఆ వాటర్లో ఈ ఎవరు కూడా క్రాస్ చేయనీయకుండా ఆపారు అండ్ చంగాలమ్మ టెంపుల్ దగ్గర సో చంగాలమ్మ టెంపుల్ దగ్గర కాలంగి నది చాలా ఉధృతంగా ప్రవహించింది ఆల్మోస్ట్ ఎర్త్ లెవెల్కి ఫ్లో అయ్యింది అక్కడ మనం చూడొచ్చు ఆ బ్రిడ్జ్ని మనం బ్రిటీష్ బ్రిడ్జ్ అంటుంటారు సో ఆ బ్రిటిష్ బ్రిడ్జ్కి చాలా హెవీగా ఫ్లో ఆఫ్ వాటర్ అనేది మనం చూడొచ్చు అండ్ జనరల్ సిచ్యువేషన్లో మనం చాలా గ్రౌండ్ లెవెల్కి అక్కడ వాటర్ ఉంటుంటుంది బట్ ఈ ఈ సిచ్యువేషన్లో మాత్రం చాలా హెవీగా వాటర్ వచ్చింది మనం దాన్ని చూడవచ్చు అలాగే సులూరుపేట టు కోటపూలూరు ఈ పుచ్చకాలవ దగ్గర వాటరు చాలా హెవీగా ఫ్లో అయింది అండ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ మీటర్స్ కూడా చాలా హెవీగా వాటర్ ఫ్లో అయింది అక్కడ ఏమాత్రం క్రాస్ చేసే పరిస్థితి లేకుండా ఒక టూ త్రీ అవర్స్ పాటు బ్లాక్ చేసింది ఆ తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప అవతలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అండ్ అదే రోడ్లో టూ డేస్ బ్యాక్ ఒక ఇసుక్క బండి అది మొత్తం కొట్టుకుపోవడం జరిగింది అండ్ ఆ రెండు ఎద్దులు కూడా చనిపోయాయి సో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అండ్ వీఆర్ఏలు విఆర్ఓలు అందరూ కూడా ఉండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు ఈసారి అలాగే పాముల కాలువ నుంచి వచ్చిన వాటరు వాటర్పాలెం అన్ని వీధుల్ని యాజ్ వెల్ యాజ్ సులూరుపేట కాళహస్తికి వెళ్ళే ఈ ప్రధాన రహదారిని కూడా ఈ విధంగా బ్లాక్ చేశాయి అండ్ గోకులకృష్ణ కాలేజ్ సో గోకులకృష్ణ కాలేజ్ దగ్గర కాలంగి నది కాలేజ్ వైపు ఒక దగ్గర బ్రేక్ అయింది సో ఆ వాటర్ అంతా కూడా అలానే ఈ పొలాల దగ్గర నుంచి వచ్చిన అంతా వాటర్ కూడా ఆ కాలేజీ రోడ్డుకి అటుపక్క ఆగిపోయాయి సో అందువల్ల కాలేజ్ రోడ్డుని బ్రేక్ చేశారు అండ్ ఆ హెవీ వాటర్ ఎట్లా వెళ్ళడానికి ఈ డివైడర్ కూడా అడ్డం ఉండింది యాక్చువల్గా సో ఆ డివైడర్ కూడా తొలగించారు అధికారులు ఆ తర్వాత మాత్రమే అక్కడ వాటర్ ఫ్లో తగ్గింది అండ్ మనం ఈ వీడియోలో కూడా చూడవచ్చు అక్కడ చాలా వాటర్ ఉన్నాయి అలానే కాలేజ్లో క్యాంపస్లో హాస్టల్ కూడా ఉంది హాస్టల్లో అరౌండ్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు బట్ కాలేజ్ క్యాంపస్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు సో ఈ విధంగా అధికారులు అందరూ కూడా అక్కడ ఉండి ఆ క్లియరెన్స్ ఇచ్చారు అండ్ సులూరుపేట మన్నార్పులూరు సో ఈ దారిలో చీపురుగుంట వద్ద ఈ కాలంగి నది అలాగే అటువైపు ఉన్న పాములు కాలువ సో ఆ రెండు కూడా ఇక్కడ ఈ వేని కంప్లీట్గా బ్లాక్ చేశాయి సో ఇక్కడ వెళ్ళలేకే అపాచి అండ్ శ్రీశ్రీకి వెళ్ళే అందరూ కార్మికులు ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు వారందరికీ సెలవులు కూడా అధికారులు మంజూరు చేసినట్లేదు సో వారందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడే సో ఇక్కడ పాముల కాలువ యాజ్ వెల్ యాజ్ కాలంగి నది రెండు కూడా అటాక్ చేయడం వల్ల ఇక్కడ ఆల్మోస్ట్ అవుట్ ద డే బ్లాక్ అయ్యింది సో కొంతమంది మాత్రమే రిస్క్ తీసుకొని వెళ్ళారు అటువైపు అండ్ మన్నార్పొలూరులో చెల్లెమ్మ బొంద అనే ఏరియా దగ్గర ఇక్కడ మన్నార్పొలూరు విలేజ్కి ఆల్మోస్ట్ ఈక్వల్ హైట్లో అక్కడ వాటర్ వచ్చాయి సో ఇంకా ఆస్త వస్తే అవి మొత్తం విలేజ్ పైకి వచ్చే అవకాశం ఉంది అండ్ ఇక్కడ వాటర్ మనకు జస్ట్ సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ అక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మీటర్స్ ఆర్ అట్లీస్ట్ థర్టీ మీటర్స్ డెప్త్ ఉంటాయి సో చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడ అండ్ సంతానేశ్వర సంతానేశ్వరాలయం సో ఈ టెంపుల్లో శివలింగం యాజ్ వెల్ యాజ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు తలకట్టు వరకు ఈ విధంగా మునిగిపోయాయి అండ్ ఫైనల్గా సుగ్గుపల్లి దగ్గర మల్లి కాలువ సో ఈ కాలువ కూడా ఇలా ఉధృతంగా ఈ రోడ్డును క్రాస్ చేసి ఇలా ప్రవహించింది సో అక్కడ కూడా రాకపోకలను అధికారులు ఆపారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్